హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఈ రోజు ఇంకొక సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటి అంటే, అసలు ఇప్పుడున్న మార్కెట్లో ఐటీ ఫీల్డ్లో ఏ జాబ్ రోల్స్కి ఎంత ఎక్కువ శాలరీస్ వస్తాయి, అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎంత ఎక్కువ శాలరీస్ వస్తాయి అనే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మోర్ ఓవర్, అసలు ఏ కంపెనీస్లో కానీ ఏ లొకేషన్స్లో కానీ మనకి ఎంత శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే ప్రతి డీటెయిల్స్ మీకు నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను గైస్. సో దట్ మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే, ఎవరు వర్క్ చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి శాలరీస్ తెచ్చుకోవడం కోసమే వర్క్ చేస్తారు కదా. సో ఈ డీటెయిల్స్ ఇస్తే సో మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. గైస్, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ జాబ్ రోల్ ఏంటి అంటే వెబ్ డెవలపర్స్ కి మాట. సో వెబ్ డెవలపర్స్ కి రోజు రోజుకి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ చాలా కంపెనీస్ కూడా ఎక్కువ శాలరీస్ ఇచ్చి మరీ హైర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే యావరేజ్ గా చూసుకుంటే ఇండియాలో ఫ్రెషర్ గా ఒక వెబ్ డెవలపర్ కి ఎంత శాలరీ వస్తుందో కూడా మనం ఇంటర్నెట్ లో అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. గ్లాస్ డోర్ ఉంది, అంబిషన్ బాక్స్ ఉంది, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి గైస్. మీరు ఎప్పుడన్నా సరే ఈ వెబ్సైట్స్ యూజ్ చేస్తే ఒక జాబ్ రోల్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ కంపెనీస్ ఏ విధంగా ఈ శాలరీస్ ప్రొవైడ్ చేస్తాయి ఈ జాబ్ రోల్ కి అనే డీటెయిల్స్ అన్ని మీరు ఈజీగా అయితే సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వెబ్ డెవలపర్ సాలరీ ఇండియా లొకేషన్ లో ఎంత వస్తుంది అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తే, మనకి గ్లాస్ డోర్ లో చూసుకుంటే యావరేజ్ గా 3 lakh పర్ యానం నుండి స్టార్ట్ అయ్యి 6 lakh పర్ యానం వరకు అయితే వెళ్తాది అని చెప్పేసి ఒక ఫ్రెషర్ కి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో చూసుకుంటే చూసారా, ఫ్రెషర్ కింద ఒక వెబ్ డెవలపర్ కి చాలా మంచి సాలరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ సాలరీస్ అనేవి చాలా ఎక్కువ వరకు వెళ్లే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్ టు 7.6 lakh పర్ యానం వరకు అయితే వెళ్తుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ 4 to 7 years ఉంటే కనుక అప్ టు 12 lakh పర్ యానం, అండ్ మోర్ ఓవర్ ఒకవేళ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు అప్ టు 20+ lakh పర్ యానం వరకు వెళ్లే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడన్నా సరే ఐటీ ఇండస్ట్రీలో ఏదైతే డిమాండ్ ఉందో అటువంటి స్కిల్ మనం నేర్చుకుంటే కనుక ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ సాలరీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అన్నమాట. సో ఈ వెబ్ డెవలపర్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద, బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద. ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ లో స్కిల్స్ కనుక ఉంటే ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే బ్యాక్ ఎండ్ స్కిల్స్ లో మీకు గనక సో ఆ టాలెంట్ ఉంటే సో ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. సో దీంతో పాటు ఎప్పుడైనా సరే ఒక డిమాండ్ ఉన్న కోర్స్ నేర్చుకోవడమే కాదు, దానికి తగినట్టుగా ఏదైనా సర్టిఫికేషన్ చేస్తే ఇంకా మీ సాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్, ఈ వెబ్ డెవలపర్ సాలరీస్ కూడా మీరు వర్క్ చేస్తున్న లొకేషన్ బట్టి, మీరు వర్క్ చేస్తున్న కంపెనీని బట్టి, మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా మీ సాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇండియాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో మనం యావరేజ్ గా ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెబ్ డెవలపర్స్ కి అనేది కూడా నేను ఇక్కడ మ్యాప్ మీద అయితే చూపిస్తున్నాను. సో 4.5 lakh పర్ యానం టు 10.0 lakh పర్ యానం వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెన్నై చూసుకుంటే సో ఒక రేంజ్ అనేది ఉంది. ఇక్కడ మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే ముంబై, బెంగళూరులో మనకి ఎక్కువ ప్యాకేజ్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక వెబ్ డెవలపర్ కి, వెన్ కంపేర్ టు మనం చెన్నై గానీ హైదరాబాద్ గానీ చూసుకుంటే. ఎందుకు ముంబై అండ్ బెంగళూరులో ఎక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారు అంటే, అక్కడ ఆ లొకేషన్ లో ఎక్కువ టాప్ ఎంఎన్సీస్ అయితే ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉంటాయి, ఆబ్వియస్లీ ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా క్లయింట్స్ దగ్గర నుండి మనకి ఆ కంపెనీస్ కి రావడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అసలు ఇండియాలో ఏ కంపెనీస్ మనకి ఎక్కువ ప్యాకేజ్ ఈ వెబ్ డెవలపర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అని చూసుకుంటే ఆ లిస్ట్ వచ్చేసి కూడా చాలా పెద్దగా అయితే ఉంది గైస్. సో చూసుకుంటే ఫ్లిప్కార్ట్, పేటిఎం, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, క్యాప్జెమిని, ఐబీఎం, అమెజాన్, డైరెక్టీ, మేక్ మై ట్రిప్, జొమాటో, స్విగ్గీ, ఓలా క్యాబ్స్, సో ఇన్మోబి, సో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, బైజూస్, టాటా మోటార్స్. సో ఇలా చూసుకుంటే ఈ కంపెనీస్ అన్నిటిలోని వెబ్ డెవలపర్స్ కి చాలా డిమాండ్ అయితే ఉంది, అండ్ చాలా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇచ్చి మరీ హైర్ చేసుకుంటున్నారు. సో ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, బట్ ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా
ట్రెండీగా అయిపోతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను కూడా ఈ వన్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీస్లో అయితే వర్క్ చేస్తున్నాను. 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు. సో నేను ఎలాగైతే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రోజు రోజుకి నా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని సర్వైవ్ అవుతున్నాను, 12+ ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే ఒక రైట్ పాత్ని అనేది సెట్ చేసుకోండి, ఖచ్చితంగా లైఫ్లో మీ కెరియర్ లో కూడా సెటిల్ అయ్యే అవకాశం అయితే. సో అయితే మీరు అడగచ్చు, అక్క మరి ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్సు నేర్చుకోవడానికి ఏదైనా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఉందా అంటే, నేను ఇచ్చే సొల్యూషన్ ఆడియన్ స్కూల్ గైస్. సో ఆడియన్ స్కూల్ వాళ్ళు ఈ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు పేమెంట్ మీద సో చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. అది చాలా చాలా హెల్ప్ఫుల్ గైస్. చాలా స్టూడెంట్స్ కి ఎవరైతే ఒక జాబ్ తెచ్చుకోవాలని ఒక డ్రీమ్ తో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ ఈజీగా ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకునే విధంగా ఈ పేమెంట్ ఈ ఫీ స్ట్రక్చర్ మీద కూడా చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. మీకు జాబ్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసే విధంగా కూడా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో గైస్ ఇంక ఈ బూట్ క్యాంప్ లో ఉన్న హైలైట్స్ కూడా మీకు క్విక్ గా అయితే డిస్కస్ చేసేస్తాను. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ అయితే ఉంటది. ఈ 3 మంత్స్ పాటు మీకు వీక్లీ డైలీ ఏంటి అంటే ఇంటరాక్టివ్ గా ఎంగేజ్ అవుతూ నేర్చుకునే విధంగా లెర్నింగ్ మాడ్యూల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ క్లాసెస్ చెప్తున్నారో సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సో హైలీ టాలెంటెడ్ ఇన్స్ట్రక్టర్స్ చేత సో మీకు ఈ కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అండ్ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో ఈ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మీకు రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు చేపిస్తారు. అండ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీకు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. డెడికేటెడ్ మెంటర్ ని కూడా మీకు అసైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఈ మెంటర్ ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 డిగ్రీస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే కెరియర్ సర్వీసెస్ అనేది వీళ్ళు మీకు చాలా ఎక్స్టెన్సివ్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో మీకు ఒక రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, వర్క్ ప్లేస్ బిహేవియర్ సెషన్స్ గానీ లేదు యాప్టిట్యూడ్ ట్రైనింగ్ గానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ గానీ సో ఇలాగ డిఫరెంట్ కెరియర్ సర్వీసెస్ అన్ని వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు గైస్. అంతేకాదు సో LMS అనే ఒక పోర్టల్ అయితే వీళ్ళకి ఇంటర్నల్ గా ఎవరైతే ఈ బూట్ క్యాంప్ లో జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కి LMS పోర్టల్ యాక్సెస్ అప్ టు 1 ఇయర్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఈ వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ లో జాయిన్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ అయితే సక్సెస్ సాధించారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు అఫీషియల్ ఆడియన్ స్కూల్ వెబ్సైట్ లో చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మన ఛానల్ నుండి కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ బూట్ క్యాంప్ లో జాయిన్ అయ్యి బెనిఫిట్ అయ్యి వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలన్న డ్రీమ్ ని అయితే నెరవేర్చుకోవడం జరుగుతుంది. సో గైస్ అందుకే ఒక మంచి పాత్ ని ఒక మంచి స్టెప్ ని అయితే మీరు తీసుకోండి కాన్ఫిడెంట్ గా, అండ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మంచి ప్యాకేజ్ కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. బూట్ క్యాంప్ కి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు గైస్. ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా, ఏ స్ట్రీమ్ కి చెందిన వాళ్ళన్నా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా చక్కగా ఈ బూట్ క్యాంప్ కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఇంకా అప్కమింగ్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 27th జూలై నుండి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. సో ఇంకా ఈ బూట్ క్యాంప్ ఫీ విషయానికి వచ్చేస్తే రీసెంట్ గా ఆడియన్ స్కూల్ వాళ్ళు చాలా చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత పే చేసే విధంగా కూడా సో పేమెంట్ ఈ ఫీ మోడల్ లో కూడా మీకు చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది గైస్. ప్రతి స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి వాళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో ఒక జాబ్ తెచ్చుకోవాలి సో దానికి హెల్ప్ చేసే విధంగా కూడా వీరు ఈ ఫీ మీద ఏంటి అంటే చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది గైస్. సో గైస్ ఇంకా ఈ బూట్ క్యాంప్ ఫీ వచ్చేసి 30,000+ GST అయితే మీరు ఇనీషియల్ గా పే చేయాల్సింది ఉంటది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ప్యాకేజ్ CTC ఉంటది కదా, సో అందులో 10% మీకు జాబ్ వచ్చిన తర్వాత పే చేస్తే సరిపోతుంది. సో గైస్ ఇనీషియల్ అమౌంట్ నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ గైస్. ఎందుకు అంటే మనం వెబ్ డెవలపర్ సాలరీస్ చూసుకుంటేనే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. నేను మీకు ప్రతిదీ స్టాటిస్టిక్స్ కూడా చూపించాను సో ఇనీషియల్ గా వీడియోలో కూడా. సో మీరు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్యాకేజ్ మంచి సాలరీ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. గైస్ ఇంక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆడియన్ స్కూల్ టీమ్ వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో చూసారు కదా, సో ఏ జాబ్ రోల్ కి ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఏ లొకేషన్ లో ఎంత సాలరీస్ ఉన్నాయి ప్రతిదీ నేను మీకు స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్.
దీన్ని బట్టి మీరు ఒక మంచి పాత్ ని సెలెక్ట్ చేసుకోండి, మంచి డెసిషన్ తీసుకోండి, మంచి ప్లాట్ఫామ్ ని కూడా చూస్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు చక్కగా మీ కెరియర్ లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో గైస్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మరికొన్ని మంచి ఇన్ఫార్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.